అభిమాన వీక్షకులకి ఆలపాటి వందనములు. మీరు ఎంతగానో అభిమానిస్తున్నటువంటి, ఆదరం కనపరుస్తున్నటువంటి ఆలపాటి అరుణోదయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక రాజుగారు రోజు సాయంత్రం వేళ అయ్యేటప్పటికీ పైనుండి కింద వరకు రకరకాల ఆభరణాలు, అలంకరణలు, అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి దుస్తులు ధరించి సపరివారంగా మంత్రులు, సేనాపతి, ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ వెంటబెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉండేవారు. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగేటువంటి సాయం సమయ దినచర్య. దాని రాజుగారి ఊరేగింపు అంటారు. ఆ సాయంత్రం వేళ అయ్యేటప్పటికి అందరూ ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకొని ఎవరి ఇంటి ముంగిట వాళ్ళు గుమికూడి ఉంటారు కదా, రాజుగారి ఊరేగింపు వస్తుంది. ఇవాళ రాజుగారు ఏం నగలు పెట్టుకొని వచ్చారో, ఏం దుస్తులు ధరించుకొని వచ్చారో, ఇవాళ ఏ కిరీటం పెట్టుకొని వచ్చారో చూద్దాం అనేటువంటి ఒక కుతూహలం, ఒక సంతోషం, ఒక సంబరం, ఒక ఉల్లాస ఉత్సాహం అందరిలో ఉండేది. ఇక రాజుగారు వస్తూ ఉంటారు. అందరూ లేచి నమస్కారాలు పెట్టడం, రాజుగారు తల పంకించి అనడం ఒక ఆనవాయితీ. ఆ ఊళ్ళో ఒక వీధిలో ఒక మూల ఒక అతను ఉంటాడు. అతను చింపిరి జుట్టు, చిరిగిన దుస్తులు, తైల సంస్కారం లేనటువంటి జుట్టు, మాసిపోయిన మురికి పట్టిన బట్టలు ధరించి ఓ చిన్న బొచ్చో ఓ పళ్ళెమో పట్టుకొని ఉంటాడు. బిచ్చగాడు అతడు. రాజుగారి ఊరేగింపు సమీపించగానే లేచి నిలబడి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా దండాలు, మీకు ధన్యవాదాలు అంటాడు. సరే బిచ్చగాడు, ఏదో పిచ్చిమాలోకం, ఏదో మాట్లాడుతున్నాళ్లే అని ఏ రోజుకి ఆ రోజు ఆ మంత్రుడు, పక్కనే ఉండే సేనాధిపతులు, దండనాయకులు వీళ్ళంతా ఉంటారుగా రాజుగారి సపరివార సమేతంగా వచ్చేటప్పుడు పట్టించుకోకుండా ఉంటారు. సరే రాజుగారికి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మామూలే. అయితే ఆ రోజుల్లో రాజుగారికి ఒక విశేషత ఉండేది. తక్కిన వాళ్ళకంటే ఎక్కువగా ప్రతి విషయాన్ని పరిశీలించటం, పరికించటం రాజుగారికి ఒక అలవాటుగా ఉండేది. దాని యొక్క నిగూఢ అర్థమేంటి, ఒక్కొక్క తత్వం ఏంటి అనేటువంటి విషయాలని ఆయన చాలా ఆలోచిస్తుండేవాడు. అందుకే రాజుగారంటే ఊరినే మాటల, రాజుగారా మజాకానా. ఒకరోజు అదే ఊరేగింపు సాగుతున్నటువంటి సమయంలో మళ్ళీ ఆ చోటికి వచ్చేసరికి సదరు బిచ్చగాడు మళ్ళీ వచ్చి దగ్గరకు వచ్చి, అయ్యా దండాలయ్యా దండాలు, మీకు బోరడని ధన్యవాదాలు అనేసరికి, సరే సరే పద అని మంత్రులు, ఆ పక్కన సైన్యమో సైనికులో ఎవరో తోసేస్తుంటే రాజుగారు, ఆగండి ఒక్కసారి అతన్ని నా ముందు నిలబెట్టండి అంటాడు. సరే నిలబెడతారు. రాజుగారి ఆజ్ఞ తర్వాత దాన్ని కాదనేది ఏముంటుంది ఎవరైనా. ఏమయ్యా, ప్రతిరోజు నువ్వు దండాలయ్యా దండాలంటావు, సరే ఏదో గౌరవ సూచకంగా, మీకు బోరడని ధన్యవాదాలు అంటున్నావు, ఎందుకని చెప్పు నాకు అన్నాడు రాజుగారు. చెప్పరా, రాజుగారు అడుగుతున్నారు కదా, ప్రతిరోజు అలా ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నావు, చెప్పు రాజుగారికి అన్నారు ఆ పక్కన ఉన్నటువంటి భటులు వగైరా. అయ్యా, రోజు ఒకరోజు వేసుకున్న నగలు, ఒకరోజు వేసుకున్న దుస్తులు ఇంకో రోజు వేసుకోకుండా ధరించకుండా
రకరకాల అందాల అలంకారాలతో మీరు వస్తున్నారు. చూస్తే కళ్ళకి విందు, కడుపు నిండిపోతుంది, హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది చూస్తుంటే. మరి మీకు ధన్యవాదాలు చెప్పుకోకపోతే ఎట్లా? అదేంట్రా, పెట్టుకుంటున్నది నేను, వేసుకుంటున్నది నేను, ధరిస్తున్నది తాలుస్తున్నది నేను. ఆ సంతోషం నాకు కానీ నీకెందుకు అని రాజుగారు అడిగేసరికి, ఆ పిచ్చి మాలోకంలాగా కనిపించే అనిపించే బిచ్చగాడు, అయ్యా మీరైనా చూసుకొని ఆనందించాల్సిందే, నేనైనా చూసుకొని ఆనందించాల్సిందే. ఆ మాటకొస్తే ఎవరైనా ఏదైనా చూసి, కళ్ళతో చూసి ఆనందిస్తూ మనస్సుతో సంతోషపడతారు అంతే కదా. అయితే వేసుకున్నది నేను కదా. అవును మహారాజా, మీరు వేసుకున్నా కూడా మీరైనా చూసుకొని సంతోషపడటమే కదా, ఆ సంతోషం నాకు దక్కుతుంది కదా. రాజుగారు, ఆ పక్కనున్నటువంటి మంత్రులు, ఈ భటులు, వీళ్ళంతా కాస్త ఏంటి తెక్కమక్క మాటలు అని ఆలోచిస్తుంటే, అప్పుడు ఆ పిచ్చి మాలోకం లాంటి వాడు ఇంకో మాట అంటాడు, మీరు ఇంటికి తిరిగి వెళ్ళాక ఊరేగింపు పూర్తి చేసుకొని ఈ నగలు ఇవన్నీ భద్రంగా కాపాడుకోవలసిన బాధ్యత ఉంటుంది మీకు, అవునా? అవును అంటారు పక్కన వాళ్ళంతా. నాకు ఆ పని కూడా లేదు కదా, ప్రతిరోజు సాయంత్రం మీరు వస్తారు, రకరకాల ఆభరణాలు, రకరకాల దుస్తులు, రకరకాల అలంకారాలు వీటితో మీరు వస్తారు, వచ్చి మిమ్మల్ని పైనుంచి కింద వరకు చూసేటప్పటికి ఆనందంగా ఉంటుంది నాకు. మళ్ళీ మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు వస్తారు, మళ్ళీ చూస్తాను, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ మర్నాడు వస్తారు, ఇలా ఏ రోజు కారో చూసి ఆనందించడం ఏమన్నా నాకు దక్కినటువంటి అదృష్టం. అయితే మీకు, మీరు ధరించేటువంటి వాటిని, మీరు వేసుకునేటువంటి వాటిని, మీరు తాల్చేటువంటి వాటిని భద్రంగా కాపాడుకునేటువంటి బాధ్యత నెత్తిన ఎంత బరువు, ఆ బరువు నాకు లేదు కదా. అందుకే మీకు ధన్యవాదాలు చెప్తున్నా. వాటిని కాపాడుకోవటం, భద్రపరచుకోవటం, జాగ్రత్తగా చూసుకోవటం, ఈ బాధ్యతలన్నీ మీకుంటే మీరిటి వచ్చినప్పుడల్లా వాటిని చూసి హాయిగా ఆనందపడే అదృష్టం నాది, అందుకే మీకు ధన్యవాదాలు అంటున్నాను అన్నాడు. రాజుగారికి కుతూహలంతో అడిగినటువంటి ప్రశ్నకి చాలా చక్కటి సమాధానం లభించింది అనిపించింది. మనకైనా అదే అనిపిస్తుంది కదా. ఆలోచిద్దాం, మళ్ళీ మరో ఎపిసోడ్తో కలుసుకునేంత వరకు సెలవు. సే లవ్ మీ ఆలపాటి.